హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారు. సో నేను రీసెంట్ గా తీసుకున్నానని మీకు కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టాను. సో ఓలా స్కూటర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దాని గురించి మనం డీటెయిల్ చెప్తాను. రైట్, హాయ్ గైస్, ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నేను తీసుకున్నాను. తీసుకుని మీకు చూస్తూ ఉన్నారు. ఇది బ్లూ కలర్, అంటే ఇది నియో మింట్ కలర్ వచ్చేసి. సో దీని మోడల్ వచ్చేసి ఓలా S1 ప్రో. బట్ నేను యాక్చువల్గా ఓలా S1 బుక్ చేశాను, బట్ వాళ్ళు ఇవ్వడం మాత్రం ఓలా S1 ప్రో ఇచ్చారు. ఎందుకంటే ఓలా S1 ప్రో ఎక్కువ బుకింగ్స్ ఉండడం వల్ల ఓన్లీ ఓలా S1 ప్రో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. యాజ్ ఏ అంటే ప్రమోషన్ అప్పుడు ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళకి S1 బుక్ చేసుకున్నా కానీ S1 ప్రోనే ఇచ్చారు. సో నాకు కూడా S1 ప్రోనే ఇచ్చారు. బట్ అందులో ఉన్న ఒక హైపర్ మోడ్ అని ఉంటుంది, హైపర్ మోడ్ని వాళ్ళు డిసేబుల్ చేసి ఇచ్చారు. సో ఇది మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, ఇది ఇలా ఓపెన్ చేయాలి, మళ్ళీ ఇది పెట్టాలి. సో ఇది బ్యాక్ సైడ్, ఇది హైట్. సో మనం ఇది స్టార్ట్ చేయాలంటే మనం ఒక బటన్, ఒకసారి రెడ్ బటన్ నొక్కినట్లయితే మనకు తెలుస్తుంది రెడ్, ఇది స్పీడ్ కంట్రోల్, అంటే స్పోర్ట్స్ నార్మల్ హైపర్ అని. ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇది పాజ్, అంటే మనకి ఇందులో ఇంకా ఎనేబుల్ కాలేదు, అంటే మ్యూజిక్ ఎనేబుల్ కాలేదు కాబట్టి అది. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇది రివర్స్ మోడ్, ఇది వచ్చేసి ఇది రివర్స్ మోడ్, ఇది వచ్చేసి మనకి లైట్, ఇది లెఫ్ట్ రైట్ హార్న్. సో మనం ఇది స్టార్ట్ చేయాలంటే ఒక బటన్ నొక్కడం వల్ల ఈ రెడ్ బటన్ ఆటోమేటిక్ ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం పిన్ కోడ్, అంటే మన ఫోన్లో ఎట్లయితే పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, ఒకవేళ మనకి లో బ్యాటరీ ఉంటే లో బ్యాటరీ అని చూపిస్తుంది. సో ఇది స్టాండ్ వేయడం వల్ల పార్కింగ్ మోడ్లో ఉంటుంది అన్నట్టు, ఇది స్టాండ్. ఓకే, ఇది పార్కింగ్ మోడ్లో ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఎంత ఛార్జింగ్ ఉంది అది మనకు కనపడుతుంది. ఇలా 16% ఛార్జింగ్ ఉంది. సో నార్మల్ మోడ్లో 19 కిలోమీటర్స్, స్పోర్ట్స్ మోడ్లో 4 కిలోమీటర్స్ వెళ్తుంది అన్నట్టు. సో ఫార్ నేను ఇప్పటివరకు రన్ చేసిన యావరేజ్ స్పీడ్ 40, టాప్ స్పీడ్ ఇది, అంటే డిస్టెన్స్ 10 కిలోమీటర్స్, అంటే ఓవరాల్గా నేను 10 కంటే ఎక్కువే రన్ చేశాను. సో ఓవరాల్గా 58 కిలోమీటర్స్ రన్ చేశాను, ఇంకా 19 కిలోమీటర్స్ వస్తుందని తెలుస్తుంది. సో పార్క్ మోడ్లో ఉంది, ప్లే మ్యూజిక్ ఇంకా రాలేదు. సో ఇది డిస్ప్లే సెట్టింగ్స్, తర్వాత పాస్కోడ్ చేంజ్ చేసుకోవడం, డీటెయిల్స్, సౌండ్స్, బ్లూటూత్ ఇవి ఇంకా అప్డేట్ కాలేదు. ఓకే, ఈ అప్డేట్ అయితే వస్తుంది. బట్ నేను చెప్తున్నాను గైస్, ఇక్కడ హైపర్ మోడ్ అనేది ఉంటుంది, ఏది S1 ప్రోకి అయితే. ఇది S1 ప్రో మోడలే, బట్ దీంట్లో నేను పే చేసింది మాత్రం S1 కాబట్టి దాన్ని నాకు హైపర్ మోడ్ రాలేదు. ఓకే, కాబట్టి ఇది 120,000 అండ్ 140,000 చేంజ్ వచ్చేసి హైపర్ మోడ్ ఉన్న దాంట్లో వస్తుంది అన్నట్టు. రైట్, ఇది చూడడానికి ఎలా ఉంటుంది. అండ్ ఈ సీట్ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఈ సీట్ అనేది చాలా బాగుంది, చాలా లెంతి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, దీన్ని నొక్కినట్టయితే ఆటోమేటిక్గా సీట్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా ట్రంక్ ప్లేస్, అంటే ప్లేస్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా. ఇది ఛార్జర్, ఇది బాడీ కవర్, చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. ఇది అందరు వీడియోలు చేసేదే, చాలా రివ్యూస్ చేసే ఉన్నారు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో మనకి డిజైన్ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఉంది. మీరు ఫ్రంట్ నుంచి చూసినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం వాల్ ఈ అని ఒక సినిమా వచ్చింది. వాల్ ఈ సినిమాలో అది ఒక రోబోట్, వాల్ ఈ అనేది స్పేస్ నుంచి వచ్చిన ఒక రోబోట్ వచ్చేసి ఈవా అని ఉంటుంది ఆ సినిమాలో. అందులో ఉన్న డిజైన్ ఇది ఎగ్జాక్ట్లీ. దీన్ని ఈ లుక్ని ఇలా రివర్స్ చేస్తే కనపడేదే ఈవా మోడల్, అంటే ఈవా రోబోట్ మోడల్. ఇది ఇది రివర్స్ చేసి ఈ పైన హెడ్ లైట్ పెట్టినట్లయితే అది ఈవా మోడల్ అన్నట్టు. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ లైట్ కనపడుతుంది, 2 లైట్స్, ఆన్ అయినప్పుడు ఒకటి, హై బీమ్లు ఇది ఒకటి వస్తుంది, ఇంకొకసారి ఆ లైట్ని గట్టిగా పట్టుకుంటే ఈ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది అన్నట్టు. బాగుంది. ఇంకా 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఇది ఎక్సలెంట్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది ఇది అలాయ్ వీల్స్. టైర్ కూడా MRF టైర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, చాలామంది తెలిగిపోవచ్చు మెకానికల్ ఇంజనీర్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది మోనో సస్పెన్షన్ లాగా ఎవ్రీ పవర్ బైక్స్కి, ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద బైక్స్కి సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్లో కూడా ఇలా ఇచ్చారు వీళ్ళు సింగిల్ సస్పెన్షన్. చాలా బాగుంది ఇది, ఇలా మనకి ఇలా వచ్చి ఇలా కరువుగా ఉంటుంది. సో అన్ని విధాల షాక్ అబ్జర్వర్స్కి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ పెద్ద అంటే కొంచెం వైబ్రేషన్ అయితే ఉంటుంది, బట్ ఆ వైబ్రేషన్ రన్నింగ్లో అయితే ఖచ్చితంగా వెళ్ళిపోద్ది మనకి. సో మనకి కంప్లీట్గా ఇది స్లీక్ డిజైన్,
ఇందులో బ్యాటరీ ఇన్బిల్ట్ అన్నట్టు ఎక్కడుందో మనకు తెలీదు. సో ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తుంది, అండ్ ఇది బ్యాక్ లైట్ అంటే ఇండికేటర్ లైట్, బ్యాక్ లైట్ ఫ్రంట్లో కూడా వస్తుంది. మనకి ఇది సైడ్ ఫుట్ రెస్ట్ అన్నట్టు ఇది. సో ఇదంతా చూసిన తర్వాత మీకు ఎలక్ట్రిక్ బైక్ ఎందుకు తీసుకున్నారు అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకున్నారు, చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి కాలిపోతున్నాయి అని. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిజైన్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. మంచి టచ్ స్క్రీన్ కూడా మనకి, చాలా పెద్ద టచ్ స్క్రీన్, ఓకే కారులో ఉన్నట్టు వస్తుంది అన్నట్టు. సో గైజ్ ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేయడానికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లుక్ డివైజ్ చాలా అద్భుతంగా ఉంది, అండ్ సెకండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా నార్మల్గా అంటే అన్నిటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా బట్ ఓకే రీజనబుల్. బట్ నేనైతే దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే దీన్ని పికప్ భయంకరమైన పికప్. యమహా బైక్లో ఒకప్పుడు పికప్ ఉండేది, బట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్లో మాత్రం దీని పికప్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో దీంట్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చిన్న ప్యానల్ గ్యాప్స్ ఉంటాయి, అవి ఫిక్సింగ్ నో ప్రాబ్లం, ఎక్కడ సౌండ్ రాదు మనకి. సో ఇంకొక పాయింట్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఫ్యూచర్ ఫ్యాక్టరీ అని చెన్నైలో తయారు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో చాలా అద్భుతంగా 1 ఇయర్కి దగ్గర దగ్గర 10 మిలియన్ స్కూటీస్ తయారయ్యేటట్టు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ తయారు చేశారు. కాబట్టి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు మనకి, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే వచ్చి తీసుకెళ్లి రిపేర్ చేసుకుని తీసుకొస్తారు. ఓకే గైస్, ఇక్కడ ఒక చిన్న కంపారిజన్. నేను నా దగ్గర ఇది ఓలా S1 Pro ఉంది, అండ్ దీంతోపాటు నా దగ్గర వెస్పా కూడా ఉంది రెడ్ కలర్. సో ఈ వెస్పాలో నాకేం కనబడుతుందంటే ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ హైట్ వచ్చేసి కొంచెం ఎక్కువగా, ఈ హ్యాండిల్ తక్కువగా అనిపించింది. దీంట్లో ఈ సీట్ హైట్ వచ్చేసి కొంచెం తక్కువగా, ఈ హ్యాండిల్ ఇంకొంచెం ఎక్కువగా అనిపించింది. సో దీన్ని బట్టి నేను సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నట్లయితే నాకు ఇది సీటు తక్కువ అనిపించింది, హ్యాండిల్ హైట్ అనిపించింది అన్నట్టు. రైట్, ఇందులో సీట్ హైట్ అనిపించింది, హ్యాండిల్ తక్కువ అనిపించింది. అంటే చూడడానికి రెండు ఆల్మోస్ట్ నియర్ బై ఉంటాయి, చాలా తక్కువ వేరియేషన్స్తో ఉన్నాయి ఇవి హైట్, కాబట్టి నో ప్రాబ్లం, చూడొచ్చు మీరు. సో గైస్ ఇక్కడ రీసెంట్గా ఓలా ఒక స్కూటర్ వచ్చేసి, ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి పూణేలో ఫైర్ అయిపోయింది. ఆ ఫైర్ అవడం వల్ల దాని మీద చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చి చాలా నెగిటివ్ థింకింగ్ వచ్చేసి స్ప్రెడ్ అయింది. గైస్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏదో ఒక రిమార్క్ అయితే ఉంటుంది. సో ఇది కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి సో దీంట్లో ఏదో ఒక ఇష్యూస్ అయితే ఉంటాయి. సో మనం సహజంగా అబ్జర్వ్ చేసినట్లయితే బస్సో కారియో కారో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దాంట్లో సమ్మర్ అనే టైంలో ఖచ్చితంగా ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోతూ ఉంటాయి. అండ్ అద్భుతంగా హిట్ అయిన కియా సెల్టోస్ కారే 2 ముక్కలుగా విరిగిపోయింది. రైట్, అండ్ మారుతి కారులో అయితే అది ఎంత వరస్ట్ 5 స్టార్ అంటే సేఫ్టీ రేటింగ్స్ ఉన్నా కానీ జనాలు కొంటూనే ఉంటారు. సో వీటికి కూడా సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి తగ్గట్లేదు. ఏదో ఒకటైంది కదా అని చెప్పేసి కంపెనీని తప్పుపట్టడం చాలా రాంగ్. సో యాజ్ అ మెకానికల్ ఇంజనీర్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ డిజైన్ లోపంలో అంటే ఈ సరౌండింగ్లో ఎక్కడో మీకు బ్యాటరీ అనేది ఇన్బిల్ట్ అయిపోయింది. సో దీంట్లో ఎక్కడైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు, అంటే వైరింగ్ ప్రాబ్లం కానీ లేదంటే బ్యాటరీలో సెల్స్ అరేంజ్ చేయడం కానీ లేదంటే పికప్ మోటార్ నుంచి వచ్చే బ్యాటరీకి ఉన్న కనెక్షన్ వల్ల కానీ లేదంటే హీట్ అవ్వడం వల్ల కానీ వాట్ ఎవర్ ద రీజన్. సో ఎంత పెద్ద అద్భుతమైన ఫోన్లు అందించిన శాంసంగ్ ఫోన్లలో కూడా బ్యాటరీస్ అనేవి కాలిపోతూ ఉంటాయి, చాలామంది అప్పుడప్పుడు ఫైర్ యాక్సిడెంట్లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు. సో అట్లని చెప్పేసి శాంసంగ్ కంపెనీనే తప్పట్లేము కదా, ఎన్నో కొంటున్నారు, ఎంతమంది కొంటున్నారు, ఇది అంతే. సో వాళ్ళు ఆల్రెడీ ఆ కేసు వచ్చేసి తెలిసింది ఫైర్ అయినట్టు, దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, ఖచ్చితంగా సాల్వ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు తయారు చేసే ఎవ్రీ వెహికల్ కూడా సపోర్ట్ అనేది ఫోన్లోనే ఇస్తున్నారు, షోరూమ్ అనేది ఏమీ లేదు. కాబట్టి మనం ఫోన్ చేసి వచ్చి వెళ్తారు. బట్ వీళ్ళది పెద్ద ఫ్యాక్టరీ, అండ్ ఈ డిజైన్ అంతా చాలా అద్భుతంగా ఉంది. పికప్ కానీ అండ్ స్లీక్ డిజైన్ కానీ అండ్ దీంట్లో ఉండే ఫీచర్స్ కానీ అండ్ మొబైల్ లాగే ఉంటుంది అన్నట్టు. మనకి ఇది కనపడుతుంది కదా, ఇందులో మొత్తం మొబైల్స్ లాగే ఉంటాయి. అంటే మొబైల్లో ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉన్నాయి, అంటే మొత్తం మొబైల్లో ఉన్నాయని అయితే రావు, బట్ మనం అంతా టచ్ స్క్రీన్తో అంటే మేనేజ్ చేయొచ్చు. కాబట్టి ఈ స్కూటీని అయితే నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. వీళ్ళు డెలివరీ ఇవ్వడం మాత్రం చాలా నుంచి చాలా డిలే ఉంది, అదొక్కటే రీజన్. ఇంకా వేరే రీజన్స్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. సో మీరు దీన్ని చేయాలంటే 499 పెట్టి బుక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పేమెంట్ గేట్ ఓపెన్ చేస్తారో అంటే మనకి యాప్లో ఉంటుంది ఓలా కారు ఎలా అయితే బుక్ చేసుకుంటారో అందులోనే మీకు కనపడుతుంది. అందులోకి వెళ్ళి
అండ్ అడ్వాన్స్ ఫస్ట్ 499 పే చేయాలి, తర్వాత ఒక 20,000 కట్టాల్సి ఉంటుంది, తర్వాత లోన్ ప్రాసెసింగ్ వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ లోన్ కానీ లేదా ఫుల్ పేమెంట్ కానీ కట్టిన తర్వాత మీకు 2 or 3 months వస్తుంది. అండ్ రిజిస్ట్రేషన్ కూడా టెంపరీ రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్లోనే మనకి ఫోన్ చేసి తీసేసుకుంటారు. ఒకసారి వెళ్ళి మన రిజిస్ట్రేషన్కి ఫోటో దిగేస్తే మీకు ఆర్సీ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఏ సర్వీస్ అయినా మీకు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ద్వారానే వర్కౌట్ అవుతుంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఏ సర్వీస్ అయినా మీకు మొబైల్ ద్వారానే వర్కౌట్ అవుతుంది. మీకు అంటే మీకు డెలివరీ అయిన తర్వాత ఒక రీజనల్గా సంబంధించిన అంటే ఆ ఏరియాలో వచ్చిన వెహికల్స్ అన్నింటికి సపోర్ట్ చేసే ఒకరిది నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత అతనికే కాల్ చేసి అతనితోనే మనం టైప్ ఉండాలి. వాళ్ళే వచ్చి స్కూటీ తీసుకెళ్ళిపోతారు, రిపేర్ చేసుకుని తీసుకొస్తారు ఏ ఇష్యూస్ అయినా. అండ్ 3 years బ్యాటరీ వారంటీ ఉంటుంది మనకి, లేదంటే 40,000 kilometers అని చెప్పారు వచ్చిన అతను. సో అది ఎంతవరకు అనేది మనకు క్లారిటీ లేదు. అండ్ దీని రేంజ్ అయితే ఒకసారి చూద్దాం, మళ్ళీ మనం టచ్ స్క్రీన్ ఆన్ చేసి చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా సెంటర్ లాక్ అయిపోతుంది, అంటే ఇట్లా లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే పాస్వర్డ్ పెట్టి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఈ రేంజ్ వస్తుంది అన్నట్టు. ఈ రేంజ్ వచ్చినప్పుడు మనకి 16% ఉంది కదా, నేను ఒకసారి 100% ఛార్జ్ చేసిన తర్వాత నాకు ఈ నార్మల్ మోడ్లో 102 kilometers చూపించింది, అండ్ స్పోర్ట్స్ మోడ్లో 80 kilometers ఎంతో చూపించింది. సో ఇది నేను తీసుకున్నది ఓలా S1 Pro కాదు, నేను తీసుకున్నది ఓలా S1. సో S1 Pro లో 135 kilometers ఆన్ రోడ్ చూపిస్తుందని మనకి ఎక్కడెళ్ళినా తెలుస్తూ ఉంది అన్నట్టు, రైట్? సో ఇందులో మనకి కాల్ సర్వీస్ సపోర్ట్ అనేది ఈ నెంబర్ వస్తుంది. సో ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మనకి ఏమన్నా సర్వీస్ ఇష్యూస్ అయితే అవి క్లియర్ అవుతాయి అన్నట్టు, రైట్? సో మనకి ఇక్కడ డిస్ప్లే కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇందులో మనకి 2 modes ఉంటాయి. అండ్ డిస్ప్లేలో డార్క్ మోడ్, లైట్ మోడ్, ఓకే. ఈ స్పోర్ట్స్ మోడ్లో అయితే ఈ స్కూటీలో 95 kilometers per hour వెళ్తుంది, అండ్ నార్మల్ మోడ్లో 80 kilometers per hour వెళ్తుంది, అండ్ హైపర్ మోడ్లో 115 kilometers per hour వెళ్తుందని నేను విన్నాను, రైట్? సో ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు జస్ట్ ఇక్కడ ఈ బ్రేక్ కానీ ఎంత స్పీడ్లో ఉన్నా టచ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా చాలా అంటే చాలా స్పీడ్ రిజెక్షన్ అవుతుంది, అంటే తగ్గిపోద్ది అన్నట్టు, భయంకరంగా స్పీడ్ తగ్గిపోద్ది. సో అది ఒక మనకి సేఫ్టీ పాయింట్. అండ్ మీరు ఈ నార్మల్ మోడ్లో వెళ్తే ఇనీషియల్ పికప్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ ఒకసారి పికప్ అయిన తర్వాత 80 అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ స్పోర్ట్స్ మోడ్లో అయితే ఇనీషియల్ నుంచే స్టార్ట్ అవుతుంది, పికప్ భయంకరంగా వెళ్ళిపోతుంది. అండ్ డూ గైస్ మీరు నెంబరు, నేను హైపర్ మోడ్ డ్రైవ్ చేశాను వేరే స్కూటీలో, హైపర్ మోడ్ అయితే మీ చేతిలోంచి జారిపోతుంది, ఓకే, మీ చేతిలోంచి జారిపోతుంది. అండ్ నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే ఈ మోటార్ ఏదైతే ఇక్కడ ఉందో కింద మీకు కనబడుతుందా, దీన్ని ఎలా డిజైన్ చేశారంటే నువ్వు ఎంత స్లోప్లో ఉన్నా, ఎంత అప్లో వెళ్తున్నా, వాట్ ఎవర్ ద రీజన్ వెళ్తున్నా, నార్మల్ మోడ్లో స్పీడ్ 80 అంటే 80 పోద్ది, అండ్ స్పోర్ట్స్లో మీకు 95 అంటే 95 పోద్ది, అండ్ హైపర్లో 115 అంటే 115 పోద్ది, ఎక్కువైతే పోదు. ఎందుకంటే దీన్ని అలా డిజైన్ చేశారు, ఆ మోటార్ అంతవరకే రన్ అవ్వదు తప్ప మీకు ఎక్కువ రన్ అవ్వట్లేదు. కాబట్టి దీన్ని నేను 100% రికమెండ్ చేస్తాను. నేను ఏథర్ చూశాను, ఏథర్లో కొంచెం హైట్ తక్కువ బుడ్డగా అనిపించింది నాకు. వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ చూశాను, అవి నాకు అంతగా నచ్చలేదు. ఇది ఎందుకు నచ్చిందంటే బికాజ్ ఆఫ్ స్పీడ్, అండ్ ఐ లైక్ ద స్పీడ్, రైట్? మీరు కూడా లైక్ చేస్తారనుకుంటున్నాను. సో గుడ్ లక్. ఎవరన్నా బై చేయాలంటే ఓలా యాప్ ఉంది కదా, ఓలా యాప్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టాను. సో ఇలా నార్మల్ ప్లగ్గే, ఇందులో మన ఛార్జింగ్లో ఇలా ఉంటుంది ఓలా ఛార్జర్ అని. ఇందులో ఒక సైడ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ వైర్ ఇలా వెళ్ళి ఇలా బ్యాక్ సైడ్ వెనక్కి కూర్చుంటుంది. వెనక్కి కూర్చున్న తర్వాత మనకి చూసినట్లయితే ఇలా ఛార్జింగ్ మనకు కనపడుతుంది. సో ఇందులో మీరు చూడొచ్చు 19% ఛార్జింగ్ అయింది. ఇప్పుడు 9:39 PM అంటే నాకు ఆల్రెడీ 6 అవుతుంది, 9:40 PM వరకు 100% అవుతుందని అర్థం. ఇది నా టైము, 9:40 PM అవుద్ది. ఇట్లా మనకి ఛార్జింగ్ పెరిగే కొద్దీ ఇలా మనకి 22 kilometers అని చూపిస్తూ ఉంటుంది. సో 19% ఛార్జింగ్, ఇక్కడ 8 kilometers ఏంటి అనేది, రైట్? ఇది ఛార్జింగ్ చేసే పద్ధతి. మనం ఇలా గట్టిగా పట్టుకున్నట్టయితే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది ఓ 3 seconds. నచ్చినట్లయితే ఓకే గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను సాల్వ్ చేస్తాను అబౌట్ దిస్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, ఓకే? సో ఐ విష్ యూ గుడ్ లక్, బై బై గైస్.